ओके सो फ्रेंड्स ఈ రోజు కాన్సెప్ట్ లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి జేసీజే విన్నర్ కి ఫెలిసిటేషన్ తో పాటు సామాజిక మిత్ర అవార్డు ఇవ్వటం అంటే. అయితే ఈ మా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు ఈ సామాజిక మిత్ర ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి, అవార్డు ఏంటి అని. అది చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాని కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనం ప్రొసీడ్ అవుతాం. ఏంటి సామాజిక మిత్ర, ఎందుకు ఇలాంటి అవార్డులు ఇవ్వాలి, పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు ప్రజెంట్ సమాజంలో ఉన్న సిచ్యువేషన్ ఏంటో మనం ఒకసారి చూడాలి. గతంలో ఉన్న మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు కానివ్వండి, అసలు మనిషి ప్రవర్తన కానివ్వండి, మొత్తం అంతా కూడా రాను రాను ఇప్పుడున్న మనం పత్రికల్లో చూస్తే అర్థమవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో మనిషి వెళ్ళిపోతున్నాడు, రోజు రోజుకి ఎట్లా మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది చాలా మీరు పేపర్లలో చూస్తే ఎడిటోరియల్స్ కూడా రాస్తున్నారు. చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఈరోజు మానవుడి యొక్క ప్రవర్తన, క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతుంది. పర్టికులర్గా ఆడవాళ్ళ మీద, బలహీన వర్గాల మీద క్రైమ్ రేట్ పెరుగుతుంది. క్రైమ్ రేటే కాదు, ఆ నేరం జరిగే తీరు కూడా చాలా క్రూరంగా, గతంలో హత్యలు చేసినా రేపులు చేసినా ఒక ప్లెయిన్ మర్డర్ ప్లెయిన్ రేపులాగా ఉండే, ఇప్పుడు వచ్చేసరికి దాంట్లో క్రూరత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మర్డర్ చేసి దాన్ని ముక్కలు ముక్కలు చేసి బాడీని ఫ్రిడ్జుల్లో పెడతాం, గోను సంచుల్లో పెడతాం, సూట్ కేసుల్లో పెడతాం, ఇప్పుడైతే కొత్తగా వండుకుని తింటున్నారు కూడా. సో అంత క్రూరత్వం మనిషిలో వెళ్ళిపోతున్నాడు. అదే రేపులకు వచ్చి సెక్షువల్ అసాల్ట్లకు వచ్చేసరికి చాలా భయంకరంగా, దాని గ్రెడేషన్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2012 నిర్భయ సంఘటన జరిగిన తర్వాత జయస్ వర్మ కమిటీ వేస్తే వాళ్ళు రేపు ఉట్టి రేపు నేరం అంటే కాదు, ఆ రేపును మళ్ళీ చాలా వివరంగా గ్రెడేషన్ చేయాలి, గ్రేడ్లు చేయాలి, అట్లా చేస్తే ఇట్లా, నలుగురు గెలిపి చేస్తే ఇట్లా, ఒట్టి రేపే కాకుండా చంపేస్తే ఇట్లా, చంపడం కాకుండా వెజిటేటివ్ మోడ్లోకి అంటే అసలు నిస్సహాయ పరిస్థితిలోకి ఒక మహిళ వెళ్ళిపోయి సావు బతుకుల మధ్య అలాగా బెడ్ మీద పడి ఉంటే, అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటే ఒక రకం, ఇలా చాలా భయంకరమైన గ్రెడేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మనం చూస్తే 2000 తర్వాత మానవుడి ప్రవర్తన చాలా, ఒక 25 సంవత్సరాల నుంచి చూస్తే మానవుడి ప్రవర్తన చాలా భిన్నంగా మారిపోతుంది. అందువల్ల ఏమవుతుంది, కొత్త చట్టాలు కావాలనే డిమాండ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, 2000 నుంచి చూస్తే ఇప్పుడు వచ్చిన చట్టాలన్నీ కూడా 2000 తర్వాత వచ్చినాయి. కుటుంబ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2005, గృహహింస నివారణ చట్టం, అంటే భార్యను కొట్టద్దు దానికోసం ఒక చట్టం, భార్యని హింసించొద్దు అనే దానికోసం ఒక చట్టం. తల్లిదండ్రులు చూడాలి, మనం జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, వృద్ధుల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని హింసించకూడదు, బాధ పెట్టకూడదు, వాళ్ళు చనిపోయేదాకా వాళ్ళ సంక్షేమం చూడాలి, దానికి ఒక చట్టం, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ యాక్ట్ 2007. పోక్సో, పిల్లల మీద లైంగిక దాడులు చేయకూడదు, పిల్లల్ని ఎటువంటి అఘాయిత్యాలు చేయకూడదు, దానికి ఒక చట్టం 2012. పనిచేసే ప్రదేశాల్లో లైంగికంగా వేధించకూడదు, దానికి ఒక చట్టం 2013. 2015 ఎస్సీ ఎస్టీల మీద జరిగే దాడుల్లో కొత్త నేరాలని యాడ్ చేయాల్సి వచ్చింది. కొత్త నేరాలు అంటే ఏంటి, వాళ్ళ నోట్లో పేడ కుక్కకూడదు, అశుద్ధం కుక్కకూడదు, లేకపోతే వాళ్ళ గుర్రాల మీద ఊరేగింపులు చేసి దింపేసి కొట్టకూడదు, వాళ్ళ మెడల్లో దండలు వేయకూడదు, పిడకల దండలు, లేకపోతే ఇలాంటి రకరకాల ఇవన్నీ మనుషులు చేసే పనులు. అంటే వాటిని నియంత్రించడానికి ఒక చట్టం కావాల్సి వస్తూ ఉంది. అంటే క్రమక్రమంగా నేరాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు, రేపుల్లో ఇన్ని రకాలు చేశారు, సెక్షువల్ అసాల్ట్లు ఇన్ని రకాలు చేశారు, అవి చాలవు,
ఇప్పుడు నాక్రోఫోలియా అనే దాన్ని ఒక చట్టం చేయమంటున్నారు. నాక్రోఫోలియా అంటే ఏంటో తెలుసా? శవాల్ని రేపు చేయటం. మద్రాస్ హైకోర్టు ఈ మధ్య నాక్రోఫోలియాని ఒక అఫెన్స్గా చేయండి. అంటే ఐపీసీలో సెక్షన్లు ప్రతి నేరాలు పెరుగుతున్నాయి, వాటి స్వభావాలు పెరుగుతున్నాయి, కొత్త చట్టాలు కావాల్సి వస్తుంది. దేనికోసం? నేరాలు ఆపటం కోసం. నేరం అంటే ఏంటి? మానవ ప్రవర్తన. సో ఈ విధంగా మళ్ళీ ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. ఏమని? హేట్ స్పీచ్, హేట్ స్పీచ్ మీద సీరియస్గా యాక్ట్ చేయండి అని. అంటే ద్వేషాన్ని పెంచే విధంగా మనుషుల మధ్య సీరియస్గా మత విద్వేషాలు లేకపోతే వర్క్ విద్వేషాలు పెంచే విధంగా ఉన్నదానికి వ్యతిరేకంగా సీరియస్గా చేయండి అని చెప్పి జోసఫ్ గారు ఒక డైరెక్షన్. అట్లాగే ఫోక్సోలో కూడా మళ్ళీ అది డైవర్స్ అయిపోతుంది. అడల్ట్ లవ్ని మేజర్లు కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళ మధ్య ప్రేమని నేరంగా చూస్తున్నారు, దాన్ని చూడండి అని చెప్పి కోర్టు డైరెక్షన్ చెప్పి మార్చడానికి పోయింది. అంటే ఏం జరుగుతుందంటే, నా కాన్సెప్ట్ ఏంటంటే, 2000 తర్వాత వచ్చినటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ వీటి ఫలితంగా మనిషి క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు, దానికోసం చట్టాలు అవసరం అవుతున్నాయి. కేవలం చట్టాలే నేరాలను ఆపుతాయా అనేది ప్రశ్న. చట్టాలే నేరాలని ఆపలేవు, ఎందుకంటే ఆపే లెక్క అయితే నిర్భయ తర్వాత రేపులు ఇవన్నీ ఆగాలిగా. ఏం ఆగలేదు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే చట్టాలు ఒకటే పరిష్కారం కాదు. సమాజంలో మోరల్ వాల్యూస్ పెరగాలి. మోరల్ వాల్యూస్ పెరగాలంటే మనకున్న సాంప్రదాయ ప్రకారం ఇండియన్ కల్చర్ ఎక్కడైనా నార్మల్గా ఎలా ఉంటుందంటే, ఒక లీడర్ని ఫాలో అవ్వటం మానవుడి లక్షణం. మానవుడు ఇప్పుడు పెరుగుతున్నాడన్నా మాట్లాడుతున్నాడన్నా లేకపోతే ప్రవర్తిస్తున్నాడన్నా ఎవరిని ఇంకొక సీనియర్ చూసి ఇంకొక తరం ముందు తరం మనుషులను చూసి నేర్చుకోవటం అనేది మనిషి లక్షణం. పర్టికులర్గా సొసైటీలో లీడర్ని ఫాలో అవ్వటం లేకపోతే ఒక పెద్దని ఫాలో అవ్వటం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ప్రభావం ఉండటం, దాని ఫలితంగా కంట్రోల్ మనిషి బిహేవియర్ కంట్రోల్ ఉండటం, కొంత ఇదంతా జరుగుతుండే. అంటే వీళ్ళు ఈ లీడర్సు ఇన్ఫ్లుయెన్స్ చేసే లీడర్సు ప్రభావితం చేసే లీడర్సు వీళ్ళ లేకపోవటం అనేది ఫలితంగా, అంటే సొసైటీలో మోరల్ వాల్యూస్ డీజనరేట్ అయిపోయిన ఫలితంగా ఇంత భయంకరమైనటువంటి నేరాలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మోరల్ వాల్యూస్ యొక్క పర్సంటేజ్ మోరల్ వాల్యూస్ పెరుగుతూ ఉంటే, అవి ఎక్కువగా ఉంటే ఇన్ని చట్టాలు ఇన్ని కోర్టులు ఇంత అవసరం ఇన్ని నేరాలు ఉండవు అనేది ఒక కాన్సెప్ట్. అందుకోసం అని చెప్పి ఇప్పుడు మనిషి పర్టికులర్గా ఇంటెలిజెన్స్ వీళ్ళంతా మిడిల్ క్లాస్ బాగా చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కెరీర్ ఓరియంటెడ్గా ఉంది. వాట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే? ఈరోజు ఆర్డర్ ఆఫ్ ది డే అంటే ఏంటి? రెండే రెండు విషయాలు అందరికీ ఇన్స్పిరేషన్ చేసే విషయాలు ఏంటి? ఒకటి అధికారం, రెండోది ఆస్తి. అలు అంటే డబ్బు, డబ్బు కావాలి, అధికారం కావాలి. ఇవి ఇన్స్పిరేషన్. ఎవరైనా కొడుకో కూతురో బాగుపడ్డా లేదా అనేది దేన్ని బట్టి చూస్తారు? బాగుపడ్డా లేదా అంటే బాగా డబ్బు సంపాదిస్తే బాగుపడ్డాడు, అదొకటే క్రైటీరియా. ఏవైనా చేయనివ్వండి, అది కాక ఏం చేసినా బాగుపడినట్టు కాదు. కాబట్టి ఏంటి ఇన్స్పిరేషన్ అంటే ఈ రెండే ఉన్నాయి, ఇంకేం లేదు సొసైటీలో. కాబట్టి అందరికీ అన్నీ తెలుసు. విషయం ఏంటంటే మనం అందరం పేపర్లో టీవీలో టెక్నాలజీ పెరిగిన తర్వాత అన్నీ చూస్తున్నాము, కానీ పట్టించుకోవట్లేదు. వేర్ అన్కన్సర్న్డ్ అబౌట్ సొసైటీ. మనం బాగా చదువుకోవాలి, మనం బాగా పైకి రావాలి, అంతవరకే మన వ్యక్తిగత జీవితాలు అనేది చూస్తున్నాం. మొత్తం ఓవరాల్గా సొసైటీలో ఏం జరుగుతుంది, ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎటు పోతుంది ఇది? ఇప్పుడు వాతావరణంలో ఎంత మార్పు వచ్చింది? భయంకరమైన మార్పులు వచ్చింది. కావాలంటే ఏసీలు పెట్టుకుంటాం, ఇంటింటికి ఏసీ పెట్టుకుంటాం, గది గదికి ఏసీ పెట్టుకుంటాం. అంతేతప్ప అసలు వాతావరణం ఇలా ఎంటుకుంది మనకు అక్కర్లేదు. అంతకుముందు శుభ్రంగా చెరువుల్లో కుంటల్లో పొలాల పక్కన కాలువల్లో మంచినీళ్ళు తాగేవాళ్ళం, ఇప్పుడు బాటిల్స్లో తాగుతున్నాం, క్యానుల్లో తాగుతున్నాం. అయితే ఏమవుద్ది? ఏదైనా ధరని మనకి వీఆర్ నాట్ కన్సర్న్, మనకి ఏం సంబంధం లేదు.
అరిస్టాటిల్ చెప్పిన దాని ప్రకారం చూస్తే మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్. ఇప్పుడు మనం సపోజ్ ఈ సొసైటీని తీసేద్దాం, అంటే మనం వీఆర్ అన్కన్సర్న్డ్ అంటే ఇప్పుడు మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్లో నుంచి సోషల్ అనే పదం తీసేసామనుకోండి, ఏం మిగులుద్ది? మ్యాన్ ఈజ్ యానిమల్. మన మన జీవితాల నుంచి కూడా మనిషి వ్యక్తిగతంగా సొసైటీని పక్కన పెట్టేస్తే మిగిలేదు అదే యానిమల్లే. కానీ విషయం ఏంటంటే ఈ యానిమల్స్ కూడా ఇప్పుడు మనల్ని తీసుకునేదానికి సిద్ధంగా లేవు, ఎందుకంటే యానిమల్స్ చాలా హ్యూమన్లీగా బిహేవ్ చేస్తాయి. ఈ మధ్య సారస్ క్రేన్ చూసుంటారు మీరు, ఉత్తరప్రదేశ్లో ఒక కొంగ దానికి దెబ్బ తగిలితే ఒక రైతు దానికి ట్రీట్మెంట్ చేసి దానికి చేసి పెట్టి ఇంటికి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆ కొంగ మనిషి ఆ రైతు ఎక్కడికి వెళ్తుంటే దాని అనుకుమాలి వెళ్ళిపోతూ ఉంటాడు. సంవత్సరం పాటు ఆ కొంగ ఆయన దగ్గరే పెరిగింది. దాన్ని తీసుకెళ్ళి జూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళి ప్రత్యేకించి ఫోన్ పెట్టి జూ పెట్టారు, దాంట్లో తీసుకెళ్ళిపోయారు ఆయన దగ్గర నుంచి. అది వెళ్ళడానికి ఇష్టపడలేదు. వెళ్ళిన తర్వాత కూడా ఈయన వెళ్ళి చూడటానికి వెళితే అసలు తన చుట్టూ ఉన్నటువంటి బారియర్స్ని తెగొట్టుకేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆ కొంగ ప్రయత్నం చేస్తుంది. అంటే జంతువులే ఇంకా హ్యూమన్గా బిహేవ్ చేస్తుంది. మీరు చూస్తే వాట్సాప్ వీడియోలు ఏదైనా చూడండి, కుక్కలు కానీ ఈవెన్ క్రూర మృగాలు కూడా వాటిని పెంచి వాటిని తీసుకొచ్చిన ఓనర్ 4 సంవత్సరాలు కొంత గ్యాప్ ఇచ్చి వెళితే వాటి దగ్గరికి పులులు సింహాలు కూడా హక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే యానిమల్స్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి, హ్యూమన్ వైపు వెళ్తున్నాయి, మనమేమో యానిమల్స్ వైపు వెళ్తున్నాం. సో మన మా కాన్సెప్ట్ ఏంటంటే ఈ సోషల్ మోరల్ వాల్యూస్ కనుక ఖచ్చితంగా ఇంక్రీజ్ అయితే, దాన్ని అలా చేయగలిగే ఒక లీడర్స్ కనుక పెరుగుంటే ఇన్ని నేరాలు పరిస్థితి ఇంత ఘోరంగా ఉండదు అనేది పుత్తూరు భారతి ఫౌండేషన్ కాన్సెప్ట్. మరి మనకు లీడర్లు లేరా? ఉన్నారు. కానీ ఎందుకు లీడర్లు వాళ్ళు? వాళ్ళు ఎందుకు లీడర్లు అంటే ఎందుకో లీడర్లు. వాళ్ళు బాగా చేశారు కాబట్టి కృషి లీడర్లు కాదు, వాళ్ళు బాగా కంట్రిబ్యూట్ చేశారు సొసైటీకి సర్వీస్ చేశారు కాబట్టి లీడర్లు కాదు. వాళ్ళు ఎవరికో వారసులు కాబట్టి లీడర్లు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి లీడర్లు, లేదు వాళ్ళకి మీడియా ఉంది కాబట్టి లీడర్లు, వాళ్ళని పదే పదే మనకి చూపిస్తున్నారు కాబట్టి లీడర్లు. అంతే, ఒకప్పుడైతే మన మీరు చూడండి మన గాంధీ గారో లేకపోతే నెహ్రూ గారో లేకపోతే సుందరయ్య గారో లేకపోతే ఇంకొక సాంఘిక సంస్కర్తలో చూస్తే వాళ్ళు ఏదో చేశారు సమాజానికి కాబట్టి వాళ్ళు లీడర్లే. చేయటమే కాదు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ప్రజల్ని. ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని వాళ్ళలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని సోషల్ ఎవిల్స్ అంటరాయన తరువు ఏదో కొంత పోగొట్టేవాడు, అలాంటివి చేశారు కాబట్టి వాళ్ళు లీడర్లే. మరి ఇప్పుడు లీడర్లు ఎందుకు అయ్యారు అంటే ఇందుకే, వారసత్వాలు డబ్బు లేకపోతే స్టార్డమ్ మీడియా దేనికో లీడర్లే. ఇలాంటి వాళ్ళని మేమేమంటామంటే ఎంటీ లీడర్స్ అంటాం. అంటే వాళ్ళు సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. వాళ్ళ నేరాలని ఆపడానికి యూత్ మా యువతలోను లేదా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళలో మనసులను మార్చేదానికి వాళ్ళ దగ్గర శక్తి లేదు, వాళ్ళేమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, బట్ దే ఆర్ లీడర్స్. బట్ ఇప్పుడు మన ఇండియా ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది, అదే నైతిక సంక్షోభం. అది పై స్థాయిలో ఉన్నది. మనకి ప్రజలందరూ చాలా మంచివాళ్ళు, ప్రజల్లో ఏదో చేయాలని చాలా ఉంది, కానీ వాళ్ళని డైవర్ట్ చేసేసి పైన స్థాయి వాళ్ళందరూ కూడా అలా బిహేవ్ చేసిన ఫలితంగా ఈరోజు ఈ నేరాల సంఖ్య ఇవన్నీ పెరుగుతున్నాయి అని చెప్పేది మా కాన్సెప్ట్. అందుకోసం అని చెప్పే సొసైటీని లైమ్లైట్లోకి తీసుకురావాలి. ఎవరైతే ఈ మనీ పవర్ ఆస్తి అధికారం ఇలాంటి వాటి ఉన్నాయో, ఎవరైతే వాటి ఇన్ఫ్లుయెన్స్కు గురికారు, అంటే ఎన్నో జరుగుతున్నా కూడా డెవలప్మెంట్స్ ఎకనామిక్ మార్కెట్ లైఫ్ వచ్చిన తర్వాత కూడా వాటికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఇంకా కొంతమంది ఇన్సులేటెడ్ పీపుల్ ఉన్నారు. ఇన్సులేటెడ్ పీపుల్ అంటే వాళ్ళు బయట జరుగుతున్నటువంటి ఈ డెవలప్మెంట్స్ అన్నీ వాళ్ళ మీద పడవు, వాళ్ళు ఇప్పటికీ కన్సిస్టెంట్గా నైతిక విలువలు కలిగి ఉంటారు, ఇప్పటికీ కన్సిస్టెంట్గా మోరల్ వాల్యూస్కి కట్టుబడి కొన్ని సూత్రాలకి ప్రిన్సిపల్స్కి నిలబడి ఉంటారు. అలాంటి వాళ్ళని మనం సమాజానికి చూపించాలి. ఎందుకంటే ఈ మధ్య
ఒక పెద్ద పొలిటీషియన్ ఒక ఆర్టికల్ రాశారు. దాంట్లో ఫస్ట్ లైన్ ఏంటంటే, సింబల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ లైఫ్, అంటే సమాజానికి కొన్ని చిహ్నాలు చూపించాలి, అవి ఇంపార్టెంట్ పబ్లిక్ లైఫ్కి అని చెప్పారు. అట్లాగే మనం కొంతమందిని చూపించాలి సొసైటీకి, ఎవరైతే కన్సిస్టెంట్గా ఉండి సొసైటీకి సర్వీస్ చేస్తున్నారు, చూపిస్తే మిగతా వాళ్ళలో ప్రేరణ కలుగుతుంది. అందుకోసం అని చెప్పి ఈ సామాజిక మిత్ర అనే కాన్సెప్ట్ని మేము తీసుకురావటం జరిగింది. ఇప్పుడు మన హైకోర్టు గవర్నమెంట్ క్రీడా రెవెన్యూ కిరణ్ గారు వచ్చారు, ఆయన్ని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరు. రండి. సో ఫ్రెండ్స్, అందుకని ఈ సామాజిక మిత్ర అంటే కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైతే డబ్బుని క్రైటీరియాగా తీసుకోరు, ఎవరైతే అధికారం కోసం తపన పడి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళరు, అలాంటి వాళ్ళు కొంత సర్వీస్ చేసేవాళ్ళు, వాల్యూస్కి నిలబడిన వాళ్ళని, మాకు తెలిసిన వాళ్ళని, వాళ్ళకు కొద్దిగా మేం చేయగలిగే ఇలాంటివి ఇచ్చి సొసైటీ ఒక ప్రేరణ కలిగించి ఉన్న దాంట్లో కొంత ఒక ప్రయత్నం చేస్తే ఇలాంటి కొంత మేము ఏదైతే మోరల్ వాల్యూస్ ఇలాంటి నాయకుల ద్వారా పెద్దల ద్వారా జరుగుద్దని నమ్ముతున్నామో, అలాంటి వాతావరణం పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది.